నమస్తే. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం అంత పాటు పరంజీ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, సుప్రీం ఎనర్జీని ప్రేక్షకులకి పరిచయం చేస్తూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ లో. సుప్రీం ఎనర్జీని ఎలా మనం ఇన్వోక్ చేసుకోవచ్చు అని కానీ, లేకపోతే దాని నుంచి ఎలా లబ్ధిని పొందొచ్చు అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. అలాగే మీ క్లాసెస్ హైదరాబాద్ లో ఎప్పుడు ఉన్నాయి సార్? క్లాసెస్ హైదరాబాద్ లో అయితే May 20th అమ్మా, 20వ తారీఖు ఉన్నాయి. May 20th. జూన్ లో క్లాసెస్ ఉండవు, మేలో మాత్రమే ఉన్నాయి. May 20 తర్వాత ఇంకా క్లాసులు ఇప్పుడు లేవు. జూన్ తర్వాత మళ్ళీ క్లాసులు అన్ని కండక్ట్ చేస్తాం, అంటే జూలైలో ఉంటాయి. జూలైలో చేస్తాం. సో ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో May 20 క్లాసెస్ ఉన్నాయి. రైట్. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు క్లాసెస్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? క్లాసెస్ తో పాటు ఇంతకుముందు కొన్ని వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం అమ్మా, ఎందుకంటే ఆస్ట్రాలజీ, జనాలు ప్రస్తుతానికి ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో, దేనితో మా సమస్య పరిష్కరించబడుతుంది అని నమ్ముతున్నారో, దానిని కూడా మనం పరిగణలోకి తీసుకుని దాని ద్వారా కూడా వాళ్ళకి కొన్ని రెమెడీస్, కొన్ని ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళతో మాట్లాడుతూ ప్రస్తుతానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారు అనేది ఈ యొక్క లగ్నం వాళ్ళ యొక్క హోరా తెలియజేస్తుంది కాబట్టి వాటి ద్వారా వాళ్ళకి పరిష్కారాలు మరియు గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాం అమ్మా, ఇది ఖచ్చితంగా. రైట్. సో క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు సుప్రీం ఎనర్జీ క్లాసెస్ వింటారు, అలాగే వాళ్ళ వ్యక్తిగత ఆస్ట్రాలజీ ప్రకారము ఏమేమి మార్పులు చేసుకోవాలి, అసలు ఎలా నడుస్తోంది టైం అనేది కూడా మీ ప్రిడిక్షన్స్ రూపంలో అది కూడా తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. తెలుగులో సామెత ఉంది కదా, ఒక దెబ్బ రెండు పిట్టలు అన్నట్టుంది. వన్ షాట్ టూ బర్డ్స్. రైట్ సార్, బ్యూటిఫుల్. ఇక ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్దామా? ఎస్ సార్. బ్లాకేజెస్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి, అంటే రకరకాల కోరికలు కోరుకున్నాక ఆ టైంలో అది జరుగుంటే బాగుండు, ఈ టైంలో ఇది జరిగితే బాగుండు అని కోరికలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. అవి తీరకుండానే సమయం ఎప్పుడో ఎవరి కోసం ఆగదు కాబట్టి సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆ కోరిక అలాగే నెరవేరకుండానే ఉండిపోతుంది. ఎప్పటికైనా నెరవేరుతుందా అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటుంది ఈ జీవితం. అయితే బ్లాకేజెస్ ఎందుకని బ్లాకేజెస్గానే ఉంటున్నాయి, ఎందుకని అసలు ఆ బ్లాకేజెస్ క్లియర్ అవ్వట్లేదు, దీనికి ఏదైనా సుప్రీం ఎనర్జీ ఏదైనా చెప్తుందా అనేది నేను వెయిట్ చేస్తున్నాను సార్. కోరికలు కోరికలు కోరిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటాం మనం, కోరికలు కోరి ఎదురు చూస్తూ ఉంటాం. జనరల్గా కోరిక అనేది అటువంటి స్థాయిని పెంచండి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు సంకల్పం అనుకుందాం, కోరిక అనే స్థాయి దాటిన తర్వాత అది సంకల్పంగా మారుతుంది అమ్మ. ఆ సంకల్పానికి కూడా ఎనర్జీ ఉండాలి, హయ్యర్ ఎమోషనల్ ఎనర్జీ ఉండాలి. ప్రతిదీ కూడా సృష్టి మొత్తం నడుస్తున్నది ఎనర్జీస్ మీదేనమ్మ. అది స్పెషల్గా మనకి మనకున్నటువంటి మహాభాగ్యం ఏంటంటే ఎమోషనల్ ఎనర్జీ. మనిషి అద్భుతమైనటువంటి ఎమోషన్ని రిలీజ్ చేయగలడు, ఈ ఎనర్జీతో ఏదైనా సృష్టించగలడు. అయితే మరి ఎన్నో సంకల్పాలు, మనం సంకల్పించిన ఎన్నో సంకల్పాలు ఎందుకు నెరవేరడం లేదనే అనుమానాలు ఎంతోమందిలో ఉన్నాయి. వాళ్ళకి నేను క్షుణ్ణంగా 4 ముక్కల్లో కొన్ని విషయాలు చెప్తాను. ఒక ఆలోచనే కోరికగా మారి కోరికే సంకల్పం అవుతుంది అని ఎన్నోసార్లు చెప్పానమ్మా. మనిషికి ఒక సంకల్పం రావాలి అంటే ఫస్ట్ చూసిన చూపు ద్వారానో, ముట్టుకున్నటువంటి స్పర్శ ద్వారానో, విన్నటువంటి శబ్దం ద్వారానో ఒక ఆలోచన మొదలవుతుంది. మొదలైన ఆలోచన తీవ్ర రూపం చెందిన తర్వాత కోరికగా పరిణామం చెందుందని మాట్లాడుకున్నాం. ఆ కోరికగా మారిన తర్వాత ఇప్పుడు మీరే అంటే అలవాట్లు పొరపాటు అన్న విధంగా మాట్లాడారు చూడండి, కోరికలు ఎందుకు తీరడం లేదు సార్ అని అన్నారు. నిజమే, కోరిక ఎప్పుడూ తీరదు, ఎందుకంటే అది ప్రాథమిక స్థాయిలో ఉండిపోయింది, కోరిక అనే స్థితిలోనే ఉండిపోయింది. పరిణితి చెందలేదు, దాని పరిణామం అది సంకల్పంగా పరిణామం చెందలేదు. సంకల్పంగా మారాలి, సంకల్పంగా మారాలి. అంటే ఆలోచన అనేది వేరు, కోరిక అనేది వేరు, సంకల్పం అనేది వేరు. మనం గుడికి వెళ్ళినప్పుడు అయ్యవారు మనల్ని సంకల్పం చెప్పుకోండి అంటారు, కానీ మీ కోరికలు కోరుకోండి అని ఎక్కడ అనరమ్మ. అంటే సరిగ్గా ఉండేవాళ్ళు ఎవరైనా సరే మీరు సంకల్పం చెప్పండి అంటారు, ఆ తర్వాత మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని మనల్ని ఆశీర్వదిస్తారు. సో సంకల్పంగా మారాలి, ఆ సంకల్పం కూడా బలమైనదై ఉండాలి, హెవీ ఎమోషనల్ ఎనర్జీతో ఉండాలి సంకల్పం. మనం చేసేది ఏంటి అంటే కోరికగా ఆగిపోతూ ఉన్నాం. సరే, సంకల్పం చేసిన తర్వాత కూడా ఎన్నో పనులు ఎవరికో, ఎంతోమందికి ఎన్నో పనులు అవ్వడం లేదమ్మా. నా జీవితంలో కూడా నేను చూశాను, సంకల్పం విపరీతంగా నేను కూర్చుని ధ్యానం, గంటలు గంటలు ధ్యానం చేసి సంకల్పాలు చెప్పేవాడిని. అయ్యేవి కాదు, ఏం జరుగుతుంది, పొరపాటు ఎక్కడ జరుగుతుంది అని అనుకునేవాడిని. అయితే
దీనికి నేను ప్రస్తుతానికి నేను చేసినటువంటి సంకల్పానికి మించి నా గత జీవితంలో కొన్ని కొన్ని భయాలు, కొన్ని కొన్ని ఉపయోగం లేని ఆలోచనలు ఉండిపోయినాయి అమ్మ. వాటిని నేను రిలీజ్ చేయలే, విడుదల చేయలే. సరే, మరి వాటిని ఎలా విడుదల చేయాలి? కట్ అండ్ డిలీట్ అంటేనే అవి పోవు. ఎందుకంటే కట్ అండ్ డిలీట్ అనేది మాత్రమే వాడాను నేను, కానీ వాటిని పంపించాలి. ఎప్పుడైనా సరే మీరు ఒక అంటే రఫ్గా ఉంటుందేమో ఎగ్జాంపుల్, మీరు వేరే అన్నిదా భావించకండి. ఏదైనా ఒక జంతువు మన మీద దాడి చేస్తూ ఉందన్నప్పుడు చీ అవతలకు పో అంటే అది పోద్దమ్మా? పోదు. దానిని ఎలా పంపించాలో అలానే పంపించాలి. పైగా ప్రతి దాడి ఇంకా బలంగా చేస్తుంది. మనం దానిని ముట్టుకుంటే, దాన్ని ఏదైనా చేస్తే అది ఇంకా ప్రతి దాడి బలంగా చేస్తుంది. 100% సంకల్పాలుగా సంకల్పించినటువంటి మీ యొక్క సంకల్పాలకి మించినటువంటి ఎనర్జీ, భయాలు, ఉపయోగం లేనటువంటి ఆలోచనలు, ఉపయోగం లేనటువంటి ఎమోషనల్ ఎనర్జీస్ మీలో మీ గత జీవితంలో మీరు విడుదల చేసినవి పెండింగ్గా ఉన్నాయి. అందువల్ల మీ సంకల్పాలు అవ్వట్లేదు. దట్స్ ఇట్, అంతే అయిపోయింది. చెప్పేశారు. ఇప్పుడు మరి పంపించడం ఎలా? ఈ సంకల్పాలు మీరు ఒక బాగా చెప్పారు, కరెక్టే అనిపిస్తోంది. మీరు చెప్తుంటే, ఆలోచిస్తుంటే నిజమే కదా, సంకల్పించేసుకున్నాం అవ్వలేదు, పోనీ కోరుకున్నాం అవ్వలేదు, వాటిని బ్లాకేజెస్గా ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడం ఎట్లా? మీరు కోరిక కోరుతున్నాం, కోరేము, ఆ కోరికలు తీరలేదు సార్ అనగానే సంకల్పాలు సంకల్పించండి అన్నాను. అది ఆన్సర్. సంకల్పాలు కూడా సంకల్పించాను సార్, అయినా అవ్వలేదు అన్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు గత జీవితంలో దీనికి మించి శక్తి కలిగినటువంటి ఎమోషన్ని రిలీజ్ చేసి దాన్ని పెండింగ్ పెట్టారు. అది దానికి ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ మీ క్వశ్చన్ ఏంటి అంటే, మరి వాటిని పంపించాలి ఎలాగా అంటే, నేను చెప్పింది ఏంటంటే, వాటిని జస్ట్ వెళ్ళిపో, చీ వెళ్ళిపో అంటే, లేదా కట్ అండ్ డెలీట్ నువ్వు పో అంటే పోవు. ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేశాను అది చెప్తాను. దీన్ని ఒక రెమెడీగా భావించండి, మీరు ఏదైనా భావించండి. నేను చెప్పే సబ్జెక్టులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూనే ఉన్నానమ్మా. మన సబ్జెక్టు ఒక మహా అద్భుతం. జస్ట్ అద్భుతాన్ని మీకు అర్థం చేసుకోవడం చాలా సింపుల్, కానీ ఇది మహా అద్భుతం. ఇది అంత ఈజీగా మీకు అర్థం అవ్వదు, కానీ రిపీటెడ్గా వినండి, వీడియోస్ని రిపీటెడ్గా చూడండి, మీకే తెలుస్తుంది ఏం చెప్తున్నానో. మీరు డీకోడ్ చేయండి. ఈ డీకోడ్ చేయడం అనేది అలవాటైతే మీరు ప్రతి మనిషి బ్రెయిన్ కూడా చదవగలరు, మీకు కావాల్సిన ప్రతి దాన్ని సృష్టించగలరు. కాబట్టి ఇప్పుడు ఈ పెండింగ్ ఉన్న ఎనర్జీస్ని మనం ఫస్ట్ బయటికి పంపించాలి. సింపుల్గా పో అనేటట్టు పోకుండా, ఆ విపరీతమైనటువంటి ప్రతిదాడి చేస్తున్నటువంటి ఆ జంతువుని, మనకు ఉపయోగం లేనటువంటి, మనకి ఏ విధమైనటువంటి సహాయం చేయనటువంటి ఆ జంతు ప్రవృత్తి కలిగినటువంటి నిరుపయోగమైనటువంటి గత జీవితపు ఎమోషన్స్ని ఫస్ట్ బయటికి ఎలా పంపించాలి అంటే, ప్రశాంతమైనటువంటి స్థితిలో రెండు కాళ్ళు క్రాస్ చేసి, రెండు చేతుల్లో వేళ్లలో వేళ్ళు పెట్టి, కాసేపు మీ యొక్క శ్వాసను గమనించండి ప్రశాంతమైన స్థితిలో. ఓకే, శ్వాసను గమనించిన తర్వాత మీరు నిర్మానుష్యమైనటువంటి, అలలు లేనటువంటి కొలను లాంటి మానసిక స్థితికి మీరు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మీరు ఈ విధంగా సంకల్పించండి, నిరుపయోగమైనటువంటి, ఉపయోగం లేనటువంటి, అత్యద్భుతమైనటువంటి ఆవేశపు స్థితిలో ఉండి, నా యొక్క గత జీవితంలో నేను సంకల్పించినటువంటి, నాకు తెలియని స్థితిలో నేను అనుభూతి చెందినటువంటి నిరుపయోగమైనటువంటి, ఉపయోగం లేనటువంటి ఆలోచనలలారా, మిమ్ములను సవినయముగా, మనస్ఫూర్తిగా నా యొక్క జీవితములో నుండి, నా యొక్క ఆలోచన వ్యవస్థలో నుండి మీకు వీడ్కోలు పలుకుచున్నాను. నిరుపయోగమైనటువంటి, ఉపయోగము లేనటువంటి మీరు నా యొక్క జీవితము నుండి బయలు వెడలుటకు మీకు వీడ్కోలు పలుకుచున్నాను. నా యొక్క జీవితంలో నుంచి మీరు బయలు వెడలుచున్నందుకు మీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీ మీద స్వారీ చేస్తూ, ప్రయాణం చేస్తూ, మిమ్మల్ని శాసిస్తూ, మీ జీవితంలో కావాలి అని మీరు సంకల్పిస్తున్నటువంటి ఆ సంకల్పాలు నెరవేరకుండా అడ్డుపడుతున్నటువంటి ఎనర్జీస్, ఎమోషన్స్, ఎందుకంటే మీరు చీపో అనలేదు, సవినయముగా, మనఃపూర్వకముగా మీకు వీడ్కోలు పలుకుచున్నాను అని వాటిని సాగనంపారు. ఒక బిడ్డని తండ్రి పెళ్లి చేసి అత్తవారింటికి ఎలా పంపిస్తారో ఆ విధంగా మీరు మీ జీవితంలో, మీ గత జీవితంలో ఉన్నటువంటి, మీకు ఉపయోగం లేనటువంటి ఆలోచనల ద్వారా పుట్టినటువంటి కొన్ని ఎమోషన్స్, ఎనర్జీస్ని పంపించేస్తున్నారమ్మా. ఈ విధంగా మీరు ఒక 3 డేస్ మెడిటేషన్ చేయండి.
ఏ టైంలో చేయమంటారు? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తంలో ఎస్ చేస్తే ఎంత రిలాక్స్ అవుతారో మీరే మెసేజ్లు పెడతారు. రైట్ రైట్ బ్యూటిఫుల్ సార్. బ్లాకేజెస్ ని ఇంత వినయంగా పంపించాలి అని చెప్పింది మొదటి పర్సన్ మీరే. భిన్నంగా ఆలోచిస్తున్నాం కదా. డెఫినెట్లీ బ్యూటిఫుల్ సార్. డెఫినెట్ గా ఇది ట్రై చేసి ఆ బ్లాకేజెస్ నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా.